ఇగ్నేషియస్ నావిల్ నరోన్హా, ఈ పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? సో హీఈస్ ది సిఇఓ ఆఫ్ ఎవెన్యూ సూపర్ మార్ట్స్. సో మనందరికీ తెలుసు ఇప్పుడు ఎవెన్యూ సూపర్ మార్ట్స్ ప్రమోటర్ రాధాకృష్ణ దమాని ఎవరైతే ఉన్నారో, అండ్ హీఈస్ సెకండ్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ది కంట్రీ ఆఫ్టర్ ముఖేష్ అంబానీ. సో ముఖేష్ అంబానీ మనందరికీ తెలుసు, ఎప్పటి నుంచో తెలిసిన పేరు. సో రాధాకృష్ణ దమానీ ఈజ్ నౌ ది సెకండ్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ది కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిజ్ మార్కెట్ క్యాపిటలేషన్, హిజ్ మార్కెట్ వర్త్. సో ఆల్మోస్ట్ 17.8 బిలియన్ డాలర్స్ ఆయన నెట్ వర్త్. సో ఇండియా సెకండ్ రిచెస్ట్ పర్సన్. ఆయన దగ్గర పనిచేసే ఎంప్లాయీ ఇప్పుడు మనం అనుకున్న ఇగ్నేషియస్ నరోన్హా అనే పర్సన్, ఆయన నెట్వర్త్ ఎంత తెలుసా అండి? ఇప్పుడు ఇప్పుడున్న అంక ప్రకారం చూస్తే 3,399 క్రోర్స్, అంటే 3,400 క్రోర్స్ ఆల్మోస్ట్. ఈజ్ ది రిచెస్ట్ వెల్దియెస్ట్ సిఇఓ ఇన్ ఇండియా. ఏమి లేదు, ఆయన ఆయన జస్ట్ ఒక బీకామ్ గ్రాడ్యుయేట్, ఒక ఆర్డినరీ. మనం ఆయన ఐఐఎంస్కి ఐఐటీస్కో లేకపోతే ఐఎస్బీలకో వెళ్ళిన మనిషి కాదు, కానీ హీఈస్ హెడింగ్ ది డిమార్ట్ చైన్, సూపర్ మార్కెట్ చైన్. సో ఎవెన్యూ సూపర్ మార్ట్స్లో ఆయన సిఇఓగా ఉన్నారు. హీఈస్ హోల్డింగ్ అరౌండ్ 2.11% స్టేక్ ఇన్ ఎవెన్యూ సూపర్ మార్ట్స్. సో దట్స్ ది పవర్ ఆఫ్ ఈక్విటీ. ఆఫ్ కోర్స్ మనం పదే పదే అనుకునేదే, ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్ని క్రియేట్ చేశారు రాధాకృష్ణ దమానీ. ఆ బ్రాండ్ నెట్వర్క్ ఎక్స్పాన్షన్ని టేకప్ చేసింది మన నావిల్ నరోన్హా. ఆయన ఆయనకున్న స్టేక్ వాల్యూ, ది డిమార్ట్లో ఉన్న స్టేక్ ఇప్పుడు. ఇంకా మిగతా అసెట్స్ సంగతి ఎవరు చూడలేదు, ఓన్లీ ఆ కంపెనీలో ఉన్న ఈక్విటీ వాల్యూ ఇది. సో తర్వాత స్థానంలో ఉన్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆదిత్యపురి ఎండీ అండ్ సిఇఓ. ఆయన వాల్యూ 774 క్రోర్స్ మాత్రమే. సో ఎంత గ్యాప్ ఉందో చూడండి బిట్వీన్ డిమార్ట్ సిఇఓ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఇఓ ఆదిత్యపురి. అలాగే తర్వాత స్థానంలో ఆఫ్కోర్స్ మళ్ళీ ఇంకొక ఎవెన్యూ సూపర్ మార్ట్స్ ఎంప్లాయీనే, సిఎఫ్ఓ అయిన రమాకాంత్ బహేటి. సో ఆయన నెట్వర్త్ వచ్చేసి 285 క్రోర్స్. అలాగే సిపి గుర్నాని టెక్ మహీంద్రా తర్వాత స్థానంలో, ఆయన నెట్వర్త్ వచ్చేసి 71.3 క్రోర్స్. అండ్ రేణు సూద్ హెచ్డిఎఫ్సి ఎండి తర్వాత స్థానంలో. అండ్ టాప్ 10 సిఇఓస్ లిస్ట్లో హెచ్డిఎఫ్సి ప్రొఫెషనల్స్ సంఖ్య చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఇఓ, అలాగే హెచ్డిఎఫ్సి సిఇఓ, హెచ్డిఎఫ్సి ఏఎంసి సిఇఓ అండ్ హెచ్డిఎఫ్సి చైర్మన్ దీపక్ పారేఖ్, ఆయన నెట్వర్త్ వచ్చేసి 116 క్రోర్స్. ఇవన్నీ వాళ్ళ స్టేక్స్ అన్నమాట. సో దట్స్ ది కైండ్ ఆఫ్ వెల్త్ ది ప్రొఫెషనల్స్ ఆల్సో విల్ క్రియేట్ బై గ్రోయింగ్ దేర్ ఆర్గనైజేషన్స్. అందుకనే మనం ఎప్పుడు ఈక్విటీ ఈక్విటీ అంటుంటాం. ఒక సక్సెస్ఫుల్ ఎఫిషియంట్ ప్రమోటర్స్ దగ్గర మనం పనిచేస్తే బీయింగ్ ది ఎంప్లాయీస్ ఆల్సో విల్ క్రియేట్ వెల్త్ ఫర్ అవర్ ఫ్యామిలీస్ అండ్ ఫర్ ది సొసైటీ. అది మనం నేర్చుకోవాల్సింది. అందుకనే ఎప్పుడు చూజ్ యువర్ బాస్, చూజ్ యువర్ రైట్ బాస్ టు వర్క్ విత్ అండ్ యూ విల్ గ్రో విత్ హిమ్. ఇది మనం అందరం నేర్చుకోవాల్సిన పాఠం వీళ్ళ ఎగ్జాంపుల్స్.